తెలుగు మిషన్ ఉమ్మడి గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత కూల్ అండ్ సైలెంట్ ఓటింగ్ తో కనిపించే నియోజకవర్గం తాడేపల్లిగూడెం మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే పాలిటిక్స్ అంతా హాట్ హాట్ గా లేకపోయినా పోటా పోటీ మాత్రం చాలా గట్టిగానే ఉంటుంది ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొట్టు సత్యనారాయణ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కానీ ఆయనకు టికెట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు టీడీపీ జనసేన కూటమిలోనూ స్పష్టత లేదు జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది టీడీపీ కన్నా జనసేనకు ఇస్తేనే కూటమి విజయం సాధిస్తుందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత టీడీపీ గెలవలేదు కానీ టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు గెలిచారు ఈసారి కూడా టీడీపీ మద్దతుతో ఇతర పార్టీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది తాడేపల్లిగూడెం నుంచి పెద్దగా ప్రచారం జరగని ఎన్నో అంశాలున్నాయి ఏపీలో అతిపెద్ద ఉల్లి మార్కెట్ ఇక్కడే ఉంది మరోవైపు అక్షరాభ్యాసాలకు బాసర తర్వాత తాడేపల్లిగూడెంలోని జ్ఞాన సరస్వతీదేవి ఆలయం ప్రసిద్ధి పొందిందిగా చెప్తారు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ వారు ఇక్కడ యుద్ధ విమానాలను నిలిపేందుకు అనువుగా రెండు కిలోమీటర్ల పొడవున్న రన్వేని నిర్మించారు బెల్లం పప్పు దినుసుల వ్యాపారానికి కూడా తాడేపల్లిగూడెం ప్రసిద్ధి పొందింది ప్రస్తుతం ఈ సెగ్మెంట్ మరో ఎన్నికల పోరాటానికి సిద్ధమైంది వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బోలిశెట్టి శ్రీనివాస్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది కానీ ఇంకా ఖరారు కాలేదు గత ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పోటీ చేసి నలభై రెండు శాతం ఓట్లు సాధించారు అటు టీడీపీ నుంచి మధుసూదన్ రావు పోటీ చేసి ముప్పై రెండు శాతం ఓట్లు రాబట్టారు జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన బొల్లిశెట్టి శ్రీనివాస్ ఇరవై రెండు శాతం ఓట్లు సాధించారు బొల్లిశెట్టి శ్రీనివాస్ టీడీపీ టికెట్ను ఆశించి రాకపోయేసరికి జనసేనలో చేరిపోయారు నిజానికి టీడీపీ జనసేన కలిసి పోటీ చేసుంటే ఆ పార్టీల విజయం సునాయాసమై ఉండేది ఓట్లు చీలడంతో వైసీపీ అభ్యర్థి గెలుపు ఈజీ అయిపోయింది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొట్టు సత్యనారాయణకు మంత్రి పదవి వచ్చిన డిప్యూటీ అయినా ఆయన పని టీడీపీ జనసేనలను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను తిట్టడమే అయిపోయింది తాడేపల్లిగూడెంలో రోడ్లు సరిగా లేక జనం ఇబ్బందులు పడుతున్నారు తాగునీటి స్టోరేజ్ ట్యాంక్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు పట్టించుకోలేదు గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా లేకపోవడంతో కొట్టు సత్యనారాయణకు మైనస్గా మారింది టీడీపీ జనసేన పొత్తుతో పోటీ ఏకపక్షంగా మారిందన్న ప్రచారం ఇప్పటికే ఉధృతంగా జరుగుతోంది తాడేపల్లిగూడెంలో కాపు సామాజిక వర్గం ప్రజలు బలంగా ఉన్నారు వీరు ఎక్కువగా జనసేన టీడీపీ వైపు మొగ్గుతున్నారు గౌడ సామాజిక వర్గం కూడా కూటమికే మొగ్గు చూపిస్తోంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తాడేపల్లిగూడెంలో కూటమికి పూర్తి స్థాయిలో ఆధిపత్యం లభించే అవకాశం ఉంది జనసేన పార్టీకే కేటాయిస్తే అభ్యర్థిగా బొలిసెట్టి శ్రీనివాస్కు ఎక్కువ అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు జనంలో ఉన్న మంచి ఇమేజ్ గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి జనసేన టీడీపీ పొత్తులు ఇవన్నీ బొలిసెట్టి శ్రీనివాస్ గెలుపును సునాయాసం చేస్తాయన్నట్లుగా జనం అభిప్రాయంగా చెబుతున్నారు ఈసారి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో టీడీపీ జనసేన పొత్తు గేమ్ చేంజర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతిసారి కాపు సామాజిక వర్గం ఓట్లు టీడీపీకి వ్యతిరేకంగా పోలయ్యేవి ఈసారి అవన్నీ కూటమిలో భాగంగా పోలరైజ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ పై కాపు నేతల్ని రెచ్చగొట్టడం పూర్తి స్థాయిలో వైసీపీకి మైనస్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి ఈసారి కూటమి అధికారంలోకి వస్తే పవన్ సీఎం అయినా అవ్వకపోయినా డిమాండ్ చేసి మరీ కాపులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించుకోవచ్చన్న ఆలోచన ఎక్కువగా కాపు వర్గంలో ఉంది ఇది కూటమికి మేలు చేయబోతోందని అంచనా వేస్తున్నారు గూడెంలో ఈసారి జనసేన గుడారం పాతటం ఖాయమని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి